చేతులు జోడించి నమస్కరిస్తున్నామండి. ఈరోజు ఈ గొప్ప కార్యక్రమంలో మనం భాగస్వామ్యం చేసే అవకాశం ముందుగా మనకి ఇచ్చిన దేవుడికి, అలాగే ఇంత హక్కును మనకు కల్పించిన ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తానండి. కానీ మీరంటే కొంచెం అలా ఉంటే అక్కడ అడ్డుగా ఉన్నారటండి. వెళ్ళే అందరు మీడియా వాళ్ళండి. సరేనండి, ఇప్పుడు పెద్దలు మన ముందు ఉన్నారు, వారు మాట్లాడతారు. మాట్లాడే ముందు నేను మీ అందరికీ చెప్పే రెండో ముఖ్యమైన విషయాలు, 2019 ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారిని ఒక విలన్గా చూపించాడు, ఒక సైకో. ఆ చంద్రబాబు నాయుడు గారు అంటే దళితులకి అయ్యో దళితులకి మహాద్రోహం చేసేసారు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. అలాగే వాళ్ళ బాబాయ్ చంపేశారు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. అలాగే కోడికత్తుతో తన్నులు చంపించడం చూశారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దళితులకు జాలి ఎక్కువండి, అయ్యా నిజంగా అలా జరిగిందేమో, ఏమో ఒకవేళ అలా చేశారేమో అయినా అని ఆయన్ని అపార్థం చేసుకుని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలుపు కోసం ప్రతి దళిత కోళ్ళకి తిరిగి ఆయన గెలుపు కోసం పనిచేసిన వ్యక్తులు మేము. ఈ రోజున మేమే ఈ స్టేజ్ మీద నిలబడి ఈ రాష్ట్రానికి నాయకుడు అంటే తుగ్గలకు కాదు చంద్రబాబు మీ ప్రత్యక్షంగా మీకు చెప్తున్నా. ఈ రాష్ట్రంలో చాలా మంది అనుకున్నామండి చంద్రబాబు నాయుడు గారు ఉంటే గరగపర్లో ఒక విగ్రహాన్ని అక్కడెక్కడి నుంచి ఎవరో బలరామరాజు గారు పక్కన పెట్టారు, ఆ దానికి కారణం చంద్రబాబు నాయుడు గారని ఈ అపార్థం చేసుకున్నాం ఎప్పటిదాకా? దళితుల్ని చంపి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసేదాకా. ఆ డోర్ డెలివరీ చేసిన ఆ వ్యక్తులకి దండలేసి పోలహారతలు వేసుకుంటూ రోడ్లు మీద ఊరేగి తీసుకెళ్లేదాకా? ఆ విగ్రహం గురించి చంద్రబాబు నాయుడు గారే మాకు శత్రువేమో అనుకున్నాం. కానీ ఈ రోజు తెలిసింది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటనేది. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, అరే బాబు నేను అమరావతిని అభివృద్ధి చేస్తాను, మీ అందరికి ఉద్యోగాలు ఇస్తానంటే ఆ రోజు మేమే అధికారం చేసాం. అవి ఇడ్లీ పాత్రలాగా ఉన్నాయి, ఇడ్లీ పాత్రలు చూపిస్తున్నారు మాకు అన్నాం. అలాగన్న ప్రతి ఒక్కరు ఇవాళ హైదరాబాద్ ఇడ్లీ అమ్ముకుంటున్నాడు, హైదరాబాద్ రోజులో ఇడ్లీ అమ్ముకున్నాడండి, బీటెక్ స్టూడెంట్స్ ఇడ్లీ అమ్ముకున్నారు. అదే 2019 తప్పు చేయకుండా ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి అమరావతి కట్టుండేవారు వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసుకుందరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసుకుందరు. ఈ రోజు ఇడ్లీ అమ్ముకుంటూ బతకాల్సి వస్తుంది. అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి వాటమి చెందే వరకు అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది రామరాజ్యం అని ఎవరికి తెలియదు మాకు కూడా. ఈ రోజున తుగ్లక్ పరిపాలన చూసేదాకా, ఈ రోజున ఏమంటే ఆయన 27 దళిత పథకాలు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి 27 దళిత పథకాలను రద్దు చేశాడు. ఆయన మనకి భూమి 3 సెంట్రల్లో ఇంట్లో ఉంటున్నాం, 3 సెంట్రల్లో ఊరు మధ్యలో, అది తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది ఇల్లు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సెంట్ భూమిస్తున్నాడు, అది కూడా అక్కడ ఇస్తాడండి. ఊరు చివర మురికివాడల్లో దళితుల్ని మళ్ళీ మురికివాడల్లో పంపించే కార్యక్రమాలు చేస్తే మన కాళ్ళ మీద నిలబడే కార్యక్రమాలు, మన కాళ్ళ మీద మనం నిలబడే ఎస్సగా అంటే ఎంతో మంది ఇన్నోవా కారు ఓనర్లు అయ్యారు చంద్రన్న పరిపాలనలో.